హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నస్ ఎపిసోడ్ 1043. ఈరోజు డేట్ 30 జూన్ 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ దేలో మీకు అమెజాన్లో టీసీఎల్ హెడ్ ఫోన్స్ మీద భారీ డీల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు 35% కూపన్స్ ఉన్నాయి. కొన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, వస్తే చెక్ చేయండి. ఇలాంటి డీల్స్ వస్తుంటే పోతుంటే మీరు కొంచెం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో యాక్టివ్గా ఉండాలి. అప్పుడే మీకు ఇలాంటి లూట్ డీల్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, వస్తే చెక్ చేయండి. అండ్ ఈరోజు నైట్ నుంచి మాత్రం మీరు చాలా యాక్టివ్గా ఉండాలి. మీకు ఫ్లిప్కార్ట్లో బిగ్ బచత్ సేల్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. ఎస్డిఎఫ్సి అలాగే ఐసిఐసి అనుకుంటే రెండు కార్డ్స్ మీద వీళ్ళు డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నట్టున్నారు. సో రేపు మార్నింగ్ వీలైతే ఒక వీడియో తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ జూలై 1st వీక్లో మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్లో ఒక 5G ఫోన్ని తీసుకురాబోతుంది. ఈ ఫోన్లో ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇదే మన ఇండియాలో శాంసంగ్ నుంచి రాబోతున్న చీపెస్ట్ 5G ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి డైమండ్స్ది 700 5G ప్రాసెసర్ని యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఫోన్ ఎలా ఉంటుందంటే, రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన గెలాక్సీ F13 4G ఉంది కదా, సో దాంట్లో ఉన్న ప్రాసెసర్ ప్లేస్లో డైమండ్స్ది 700 5G ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ స్పెసిఫికేషన్స్ డిజైన్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే ఉంటుంది అనమాట. సో ఇది అరౌండ్ 15,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది, జూలై 7th మన ఇండియాలో వీళ్ళు రియల్మీ GT Neo 3లో ఒక స్పెషల్ ఎడిషన్ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇది ఒక లిమిటెడ్ ఎడిషన్ కూడా. మార్వెల్తో కొలాబరేషన్తో ఈ ఫోన్ వీళ్ళు తీసుకురాబోతున్నారు. మార్వెల్కి సంబంధించిన లేటెస్ట్ మూవీ థార్ లవ్ అండ్ థండర్ అనే మూవీ రాబోతుంది కదా, సో ఆ మూవీ సందర్భంగా వీళ్ళు కొలాబరేషన్తో ఈ ఫోన్ తీసుకురాబోతున్నారు. సో బ్యాక్ సైడ్ ప్యానల్ కొంచెం డిఫరెంట్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు ఫోన్ అయితే టీచ్ చేస్తారు, కానీ బ్యాక్ సైడ్ ప్యానల్కి సంబంధించిన డిజైన్ మాత్రం వీళ్ళు రివీల్ చేయలేదు. ఇది కూడా మనకి ఏదైతే రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన రియల్మీ GT Neo 3 ఉందో అదే ఫోన్, కాకపోతే ఇది ఒక స్పెషల్ ఎడిషన్, లిమిటెడ్ ఎడిషనే. 3T మన ఇండియాలో లాంచ్ కావట్లేదు. నేను మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, లాంచ్ అయ్యే 3T కాదు, ఇది ఖచ్చితంగా రియల్మీ GT Neo 3నే థార్ ఎడిషన్ వీళ్ళు తీసుకొస్తున్నారని చెప్పి. సో ఈరోజు ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది, జూలై 7th మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్లో ఈరోజు నైట్ నుంచి మీకు ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ సేల్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. ఒక 4 రోజుల పాటు ఈ సేల్స్ మళ్ళీ ఉంటాయి. అండ్ ఏవైతే ఇంతకుముందు మనం చూసినా ఫ్లాగ్షిప్ ఫోన్స్ కావచ్చు, మిడ్ రేంజ్ ఫోన్స్ కావచ్చు, వాటి మీద ఇంకొంచెం బెటర్ డీల్స్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తారు. అండ్ దీంట్లో కూడా మనకి ఐసిఐసిఐ అలాగే ఎస్బీఐ అనుకుంటా అలాగే బరోడా కూడా ఉన్నట్టుంది. 3 బ్యాంకులకు ఏమో వీళ్ళు లింక్అప్ అయ్యి చేస్తున్నట్టున్నారు. సో మీకు చాలా వరకు డిస్కౌంట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ సేల్లో నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ ఏంటంటే, iPhone 12 మీకు జస్ట్ 49,990 రూపాయలకి రాబోతుంది. సో నేను ఇది జనవరి నుంచి యూజ్ చేస్తున్నాను. జనవరిలో అప్పుడు దీని ప్రైజు 71,000 ఉంది, 128 GB రెండు. ఇప్పుడు 50,000 అంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. కాకపోతే ఫ్లిప్కార్ట్లో ఇది గ్లిచ్చా లేకపోతే ఇది ఒక మార్కెటింగ్ స్టైలా లేకపోతే తెలియదు, కానీ పక్కన iPhone 12 mini కూడా అదే ప్రైస్ పెట్టారు, ఇది కూడా అదే ప్రైస్ పెట్టారు. సో చూడాలి మరి, ఇది నిజంగానే ఈ ప్రైస్కి వస్తే మాత్రం కళ్ళు మూసుకొని తీసేసుకోండి. నైట్ 12 o'clock తర్వాత మనకి దీని గురించి ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. రేపు మార్నింగ్ వీలైతే మీకు ఒక వీడియో రూపంలో కూడా తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నిజంగానే 50,000 పెడితే మాత్రం తీసేసుకోండి, లేదు ఫ్లిప్కార్ట్ గ్లిచ్చో లేకపోతే అట్రాక్ట్ చేయడం కోసం అలా పెట్టారనేది మాత్రం నైట్ 12 o'clock కల్లా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో నేను ముందే చెప్తున్నాను, ఒకవేళ ఇది నిజంగానే 50,000 పెడితే మాత్రం డీల్ మాత్రం మైండ్ బ్లాస్టింగ్ డీలే, వెయిట్ చేయండి. అండ్ ప్లస్ మెంబర్స్కి మాత్రమే ఈరోజు నైట్ 12 o'clock నుంచి మీకు డీల్స్ ఓపెన్ అవుతాయి. ఆల్రెడీ నేను ప్రతి డీల్ రాసేటప్పుడు కూడా మీకు ఇలాంటి సేల్స్ అప్పుడు మెన్షన్ చేస్తూనే ఉంటాను. ఈరోజు ఓన్లీ మీకు ప్లస్ మెంబర్స్కి ఉంటాయి, నెక్స్ట్ డే నుంచి మీకు రెగ్యులర్ అందరికి వస్తాయని చెప్పి చెప్తూనే ఉంటాను. సో మీరు ఏం చేయాలంటే, అర్జెంట్గా మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. 87,000 కంటే ఎక్కువ మంది ఉంటారు, దాంట్లో జాయిన్ అయిపోండి. ఆ లింక్ ఖచ్చితంగా పనిచేయదు, మీరు క్లిక్ చేయగానే ఎర్రర్ అనే ఏదో వస్తూనే ఉంటుంది. సింపుల్, మీరు టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి, పైన సెర్చ్ బార్ ఉంటుంది ప్రతి టెలిగ్రామ్ యాప్లో, అది ఎలాంటి యాప్ అయినా సరే. సో దాంట్లోకి వెళ్ళి టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేయండి, దాంట్లో మీకు 87,000 కంటే ఎక్కువ మంది ఉన్న ఒక భారీ గ్రూప్ కనిపిస్తుంది, దాంట్లో జాయిన్ అయిపోండి. ఇవాళ నైట్ 12 o'clock తర్వాత మాత్రం ఖచ్చితంగా యాక్టివ్గా ఉండండి. iPhone 12 డీల్ కానీ వచ్చిందనుకోండి, వెంటనే అర్జెంట్గా బుక్ చేసేసుకోండి. అసలు ఎక్సలెంట్ డీల్ అనమాట, దాని గురించి ఎలాంటి ఎక్కువ మాట్లాడకూడదు, ఖచ్చితంగా కిల్లర్ డీలే. ఒక లుక్ అయితే వేయండి, కానీ ఫ్లిప్కార్ట్ మోసం చేస్తే మాత్రం నన్నైతే ఏమనుకోవద్దు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి. నథింగ్ ఫోన్ 1కి సంబంధించిన ఫైనల్ స్పెసిఫికేషన్స్ అనేవి ఈరోజు అఫీషియల్గా
రివీల్ అయిపోయినాయి అండ్ ఒక ఇమేజ్ ప్రూఫ్ అలా మనకి బయటకు వచ్చేసినాయి. సో దీంట్లో స్టిల్ మనకి బ్యాటరీ అనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ లాగే ఉంది, ఎంత బ్యాటరీ ఇస్తున్నారని చెప్పేది. సో ఇక స్పెసిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి వెళ్తే 6.55 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఓఎల్ఈడి డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G ప్లస్ 5G ప్రాసెసర్ యూజ్ చేస్తారు. బేస్ వెరియంట్లో 8GB ర్యామ్ ఉంటుంది, LPDDR5 ర్యామ్ టెక్నాలజీ, అలాగే UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50+16 ఉంటుంది. 50MP కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది అండ్ 4K 860fps వరకు ఇది రికార్డింగ్ చేయగలదు క్వశ్చన్ మార్క్, ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఉంది. అండ్ దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీంట్లో క్వశ్చన్ మార్క్ ఏంటంటే యాక్చువల్గా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G ప్లస్ 5G ప్రాసెసర్ మ్యాక్సిమం 4K 30fps వరకు మాత్రమే రికార్డింగ్ చేయగలదు, కాకపోతే వీళ్ళు ముందు నుంచి చెప్తున్నారు ఇది ఒక కస్టమైజ్డ్ ప్రాసెసర్ అని చెప్పి. సో అందుకని మనకి దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ లాంటి ఫీచర్స్ యాడ్ చేశారు, సో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ లాంటి ఫీచర్స్ కూడా యాడ్ చేశారు కాబట్టి. సో ఈ 60fps అనేది నిజంగానే ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది మనం వెయిట్ చేయాలి. సో అఫీషియల్ డేటా ప్రకారం అయితే 30fps వరకే రికార్డ్ చేస్తున్నాను నేనైతే అనుకుంటున్నాను. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ వచ్చి మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ 10T అనేది జూలై 1st వీక్లో మన ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించిన రెండర్స్, అఫీషియల్ రెండర్స్ అనేవి ఈరోజు లీక్ అయిపోయినాయి. లీక్ అయిపోయిన డిజైన్ ప్రకారం చూసుకుంటే వన్ ప్లస్ 10 సిరీస్లో ఏదైతే ఫోన్ ఉందో 10 ప్రో అలాంటి డిజైన్తోనే ఉంటుంది. చిన్న చిన్న చేంజెస్ అయితే మనం చూడొచ్చు. ఇది అరౌండ్ 40-50 వేల రూపాయల బడ్జెట్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఒప్పో నుంచి, ఒప్పో ఫైనల్గా మన ఇండియాలో ఒప్పో రెనో 8 సిరీస్ని లాంచ్ అయిపోతుంది చాలా రోజుల తర్వాత. సో ఫైనల్గా ఇది జూలై 21st మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. దీంట్లో యాక్చువల్గా 3 ఫోన్స్ ఉంటాయి కానీ వీళ్ళు 2 లాంచ్ చేసే అవకాశం ఉంటుంది, రెనో 8 అలాగే రెనో 8 ప్రో. ప్రో ప్లస్ మాత్రం మన ఇండియాకు వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ అనమాట. సో ఇవి 2 ఫోన్స్ అయితే అఫీషియల్గా లాంచ్ కాబోతున్నట్టు మనకు ఒక పోస్టర్ అయితే ఈరోజు బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి పోకో నుంచి, పోకో ఈరోజు అఫీషియల్గా పోకో లాంచర్ వెర్షన్ 4 బీటా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది. సో ఎవరైతే పోకో ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళకి మాత్రమే ప్రజెంట్గా ఎలిజిబుల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో సింపుల్, నేను ఒక కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను పోకో లాంచర్ బీటా ప్రోగ్రామ్కి సంబంధించింది. మీరు పోకో కమ్యూనిటీలో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి, దానికోసం ఎంఐ అకౌంట్తో కూడా లాగిన్ అవ్వచ్చు, దేర్ ఇస్ నో ఇష్యూ. సో ఎంఐ అకౌంట్తో లాగిన్ అయిన తర్వాత మీరు లింక్ ఒకటి ఇస్తానని చెప్పాను కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే వెంటనే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ లాగా ఓపెన్ అవుతుంది. సో దాంట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసేసుకోవచ్చు. వితిన్ షార్ట్ టైంలో వీళ్ళు పోకో లాంచర్ 4ని మీ ఫోన్కి రోల్ అవుట్ అయితే చేస్తారనమాట. సో అందులో కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, ఒకసారి మీరు చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో పోకో లాంచర్ 4 అనేది యాక్చువల్గా ఏపీకే మిర్రర్ వెబ్సైట్లో చాలా రోజుల నుంచి మనకు అవైలబుల్గా ఉంది బీటా ప్రోగ్రామ్ సంబంధించిన అప్లికేషన్. ఇది యూనివర్సల్ అప్లికేషన్, ఎనీ ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పోకో లాంచర్ 4కి పోకో లాంచర్ 2కి చాలా చేంజెస్ అయితే ఉంటాయి, కొత్త ఫీచర్స్ అయితే వీళ్ళు చాలా వరకు యాడ్ చేశారు, ఉన్న వాటిని కొన్నింటి కట్ కూడా చేశారు. అవన్నీ నేను పోకో లాంచర్ బీటా అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత ఒక వీడియో చేస్తాను. సో దాంట్లో మీకు ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈరోజు యాప్ ఆఫ్ దిలో ఫుల్ వర్షన్ పడుతుంది బై, ట్రోజన్ వార్ అనే యాప్ ఉంది, 85 రూపీస్, లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్. న్యూస్ తెస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.